మా ఎన్నికల్లో ఒక్క ఓటమి నుంచి ఒక్క గుణపాఠం నేర్చుకోవాల్సిందే. నటి జీవిత రాజశేఖర్ ఓటమికి కారణాలను విశ్లేషించుకుందాం. జీవితను ఓడించాలి, ఇది ఒకరి జీవితాశయం. జీవిత సత్యాలేవో తెలుసుకోలేకపోవటం, ఇది ఇంకొకరికి గుణపాఠం. ఈ రెండిటి ఫలితమే నటి జీవిత రాజశేఖర్ ఓటమి. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన జీవిత కేవలం 7 అంటే 7 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆమె మీద పోటీ చేసిన నటుడు రఘుబాబు నోట్లో నుంచి మాట రాలేదు, కానీ ఆయనకు ఓట్లు మాత్రం రాలాయి. నోరు పారేసుకుంటే ఓట్లు రాలతాయనే భ్రమను వీడాలనేది ఓ జీవిత సత్యం. జీవిత లాంటి వారు నేర్చుకోవాల్సిన సత్యం కూడా. ఇక్కడ చెప్పుకోవాల్సిన పెద్ద కామెడీ ఏంటంటే, ప్రకాష్ రాజ్ ప్యానెల్లో ఉన్న జీవిత 7 ఓట్ల తేడాతో ఓడిపోవటం. మరి మెగా అండదండలు ఏమయ్యాయి? సినిమా పరిశ్రమలో ఇప్పుడు జరిగింది మెగా ఓటమి. మరి దీనికి కారకులు ఎవరు? మెగాస్టార్ చిరంజీవి ప్రకాష్ రాజ్ కు మద్దతిచ్చినప్పుడు తమ కుటుంబంలో ఉన్న సినిమా సభ్యులందరితోనూ ఓటు వేయించాలి. కానీ మెగా కుటుంబంలో దాదాపు 11 మంది నటులు ఉన్నా కేవలం 3 ఓట్లు మాత్రమే పడ్డాయి. వరుణ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, నిహారిక, కళ్యాణ్ దేవ్, సాయిధరం తేజ్, వరుణ్ తేజ్ ల ఓట్లు కూడా పడి ఉంటే జీవిత ఓటమి జరిగేది కాదు కదా. పోనీ సాయిధరం తేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మిగిలిన వారు ఓటు వేయటానికి ఎందుకు రాలేదు? పోల్ మేనేజ్మెంట్ లోను ప్రకాష్ రాజ్ ప్యానెల్ దారుణంగా ఫెయిల్ అయ్యింది. 7 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పుడు రఘుబాబుకు పడాల్సిన 4 అంటే 4 ఓట్లను సంపాదించుకోగలిగే సామర్థ్యం ఉన్న జీవిత ఓటమి పాలయ్యేవారు కాదు. ఇంట్లో ఉన్న వారినే ఓటు వేయటానికి రప్పించలేకపోవటం మెగా ఓటమికి ప్రధాన కారణం. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు వీరు మాత్రమే ఓటు వేయడానికి వచ్చారు. అక్టోబర్ 10న ఎన్నికలు జరగబోతున్నట్లు ఎప్పటినుంచో ఊదరగొడుతున్నారు. ఓటు సమయానికి దూరంగా ఉన్నారు. ఈ జీవిత సత్యాలను తెలుసుకోలేకపోవటం వల్లే దారుణ ఓటమి పాలయ్యారు. తరచూ మీడియా ముందుకు రావటం మీద చూపించే శ్రద్ధ ఓట్లు అడగటంలో జీవిత చూపించి ఉన్న ఓటమిని తప్పించుకునేవారు. ఈ జీవిత సత్యాన్ని పక్కన పెట్టి ఇంకొకరి జీవితాశయంలోకి వద్దాం. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ జీవితాశయం జీవితను ఓడించడమేనట. బావ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని మొద్దుసీను అన్నట్లుగా ఉంది డైలాగ్. రఘుబాబు గెలిచిన వెంటనే బండ్ల ఎగిరి గంతేశారు. రఘుబాబుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పేశారు. ఆమె మీద వ్యక్తిగతంగా ఉన్న కోపం బండ్ల గణేష్ కు తీరినట్లయింది. మాలో జీవిత లాంటి వ్యక్తి ఉండకూడదని భావించా, అందుకే ఆమె ఓటమికి నావంతు ప్రయత్నం చేశా. జీవితను ఓడించి మా సభ్యులు మంచి నిర్ణయం తీసుకున్నారు అంటూ ఫలితాల అనంతరం బండ్ల గణేష్ కామెంట్ చేశారు. ఇదండి సంగతి. అందుకే జీవిత ఓటమి పాలయ్యారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.